హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరొకణం. నేను మీ ప్రసాద్. జగన్ దెబ్బకి ఒక వికెట్ డౌన్. ఇంకా ఎంతమంది ఉన్నారో, మొన్న ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మీకు గనక గుర్తున్నట్లయితే నేను సుమారుగా 1.5 సంవత్సరాల క్రితమే ఒక వీడియో చేశాను. అది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకసారి ఓడిపోతే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు పార్టీని ఫిరాయించాలి, ఫిరాయించడానికి అవకాశం ఉందా అంటే అది కూడా లేదు. సో అయితే రాజకీయ సన్యాసం అన్నా చేయాలి, లేదా చచ్చినట్టు వైసీపీలో అన్నా ఉండాలి. ఈ పరిస్థితితో చాలామంది నాయకులు ఉన్నారు అని చెప్పేసి చేసుకున్నాం. సో ఈ క్రమంలో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కేశినేని నాని గారికి కూడా ఎదురైందేమో బహుశా. అఫ్కోర్స్ కేశినేని నాని అంటే ఆయన వచ్చిందే చాలా తక్కువ సమయంలో వైసీపీ గడిపింది ఆయన. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, కేశినేని నాని గారు 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సో విజయవాడ ఎంపీగా చేశారు ఆయన. సో విజయవాడ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఒక గుండెకాయ లాంటి ప్రాంతం, కరెక్ట్గా నడిబొడ్డులో ఉంటుంది. సో అటువంటి ప్రాంతంలో ఆయన 2 సార్లు ఎంపిక చేశారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో కూడా ఆయన గెలుపొందారు. అంటే అక్కడ నగరవాసులు ఏ విధంగా ఆయనకి సపోర్ట్ చేశారు, లేదా తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. అయితే ఆయన చేయవలసింది ఏంటి అంటే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏదైనా ఉన్నా అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్ళాలి, లేదా సర్దుకుపోవాలి. సో అక్కడ అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, తన వ్యక్తిగత కారణాలు కావచ్చు, తన అసంతృప్తిగా ఉండడం కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విధమైన అభిప్రాయం ఉండవచ్చు. ఈ క్రమంలో ఆయన పార్టీని వేడాలి అని డిసైడ్ చేసుకున్నారు. సరే ఆయన డిసైడ్ అయ్యాడో లేదో కానీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా అనగానే వైసీపీ వాళ్ళు ఇమీడియట్గా విజయవాడ ఎంపీ టికెట్ వైసీపీ తరఫున కేశినేని నానికి అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఆ తర్వాత ఆయన మరి ఇరుక్కుపోయాడో ఎట్లాగో మొత్తానికి జాయిన్ అయ్యారు. మీకు గనక గుర్తున్నట్లయితే 2024 జనవరి 20వ తేదీన ఇదే కేశినేని నాని గారు అంటే అప్పట్లో వైసీపీలోకి రాగానే ఏమన్నారంటే, విజయవాడలో సుమారుగా 60% మంది అంటే టీడీపీ ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో టీడీపీ ఖాళీ అవుతుందో లేదా అంటే ఇప్పుడు ప్రజలను అడిగినా తెలుస్తుంది, లేదా ఫలితాలను బట్టి అర్థమవుతుంది. సో ఆయన మాత్రం రాజకీయ పరంగా ఖాళీ అయిపోయారు, ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. నిన్న ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజల కృతజ్ఞతలు తెలుపుతూ, నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నాను, అయితే విజయవాడ నగరవాసులకు మాత్రం ఎల్లవేళలా సేవలు చేయడానికి సిద్ధంగానే ఉంటాను అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఇది స్వయం కృతాపరాధమా ఏంటి, ఎందు గురించి ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఖచ్చితంగా ఆయన తొందరపాటు చర్యలు లేదా క్షణికావేశం అంటారు చూసారా, ఈ విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడనే కాదు, ఆయన గతంలో కూడా కొంచెం తొందరపాటు చర్యలు. సో ఆయన గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కొన్ని గొడవలు రైజ్ అయినాయి, కమ్మ కాపు ఈక్వేషన్స్ తీసుకొచ్చారు తెరపైకి, చివరికి మరలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సరే అట్లా నడిచింది. కాకపోతే ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి ఎందుకు వెళ్ళారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద అలకొంది కాబట్టి అటు వెళ్ళారు. ఆ వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, దాని తగ్గట్టుగా ఈయన కూడా వెళ్తే ఇంకా ఏమైపోయింది, టోటల్గా విజయవాడలో వాళ్ళ తమ్ముడే, సొంత తమ్ముడే కేసీఎన్ చిన్నకి బంపర్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, రాజకీయాల్లో కంటిన్యూ అవుదామా అంటే వైసీపీలో ఉండాలి. వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో అటువంటి వైసీపీలో మనం కంటిన్యూ అయితే మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, సో ఎట్లాంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తినాయేమో. అందుగురించే ఆయన మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు, వైసీపీలో ఉండలేరు, ఏం చేయాలి, తప్పుకోవాలి, శాశ్వతంగా ఈ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయిపోయి గట్టిగా రిజల్ట్స్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి, రిజల్ట్స్ వచ్చింది 4వ తారీఖు, నిన్న 10వ తేదీ, వారం కూడా గడవల, ఈలోపే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు. సో ఎందుకు వైదొలుగుతున్నారంటే, ఒక్కసారి ఓటమి ఎదురైతే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో అంటే గెలిస్తే రాజకీయాల్లో ఉంటాం, ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం అన్నట్లుగానే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంతకాలం ఉన్నారు కదా, మరి ఆయన దగ్గరికి ఎంతోమంది నాయకులు వచ్చారు, జాయిన్ అయ్యారు, కొంతమంది పార్టీలు మారి వచ్చారు. సో ఎవరు వెళ్ళా, కానీ కేశినేని నాని అంత ఫాస్ట్గా డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది ప్రజలకే అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా ఇట్లా ఇప్పుడు కేశినేని నాని గారనే కాదు, ఇంకా ముందు ముందు ఎంతమంది ఉన్నారో, ఇవాళ ఒకసారి ఓటమి ఎదురయ్యేసరికి ఉండలేని పరిస్థితుల్లో ఉంటే, ముఖ్యంగా వైసీపీలో చాలామంది ఒక్కసారి అధికారంలోకి రాగానే
ఇక జీవితాంతం మేమే అధికారంలో ఉంటాము అనే ధోరణిలో వ్యవహరించడం కావచ్చు, ఆ మాట్లాడిన శైలి, తొడలు కొట్టిన విధానం, మరి ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళిన నో వేకెన్సీ అని ఉంటుంది. సో ఖచ్చితంగా రానివ్వరు. లేదు ఇక ఆ పార్టీలో ఉంటే అసలు ముందు పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. సో ఉంటే రాజకీయాల నుంచి, రాజకీయాల్లో వైసీపీలో ఉండాలి, లేదా ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఆ పరిస్థితి అయితే ఇంకా ఎంతమంది ఉన్నారా అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ నాన్నగారు బంగారంలాగా తెలుగుదేశం పార్టీలో ఉండగా సరే ఒక కుటుంబంలోనే కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అటువంటిది పార్టీలో ఉన్న తర్వాత ఉండవా, అట్లాంటివి ఉన్నప్పుడు పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటే ఇవాళ అర్ధాంతరంగా పొలిటికల్ కెరీర్ అనేది ముగిసిపోయేది కాదు కదా. సో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో ఆ సమయంలో వచ్చిన వివాదాలు కావచ్చు, సో ఇట్లాంటివన్నీ కారణాలు వేసుకుంటే చివరికి లాస్ అయింది ఎవరికి? తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేం లేదు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు. ఇప్పుడు వైసీపీకి అంటారా, అసలు మామూలుగానే విజయవాడలో వైసీపీకి పార్లమెంటరీ క్యాండిడేట్ ఎవరు లేరు, అసలు ఎవరిని పెడదామని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 2019 పొట్లూరు వరప్రసాద్ వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు, జగన్ గాల్లో కూడా అక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది. సో అంత బలంగా ఉంటుంది టీడీపీ అక్కడ. సో అటువంటి టీడీపీకి కేసీఆర్ నాని గారు కాబట్టి చిన్ని రూపంలో ఒకరు, లేదా చిన్ని గారు కాబట్టి ఇంకొకళ్ళు వస్తారు. కానీ వైసీపీకి అయితే మాత్రం ఆ పరిస్థితి లేదు అక్కడ. సో అటువంటి తరుణంలో ఇప్పుడు కేసీఆర్ నాని గారు రాజకీయాల నుంచి వైదొలిగితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం ఉండదు. సో ఆయన రాజకీయాల నుంచి వైదొలటం అనేది అతనికి కొంచెం ప్లస్ పాయింట్ అవుద్దాం బహుశా. ఎందుకంటే ఇక రాజకీయాల్లో ఉండి తెలుగుదేశం పార్టీలో రాలేరు, వైసీపీలో మరలా మరలా పోటీ చేస్తే ఏమవుతున్న పరిస్థితి అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే పోటీ చేస్తే వైసీపీ తరఫున పోటీ చేయాలి, అది కూడా విజయవాడలోనే. విజయవాడలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమే, ఎందుకంటే 19 కూడా ఎంపీ సీట్ గెలవలేకపోయింది, ఆయన ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఈ విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంది. సో ఇదంతా బేరేజ్ వేసుకొని ఇక మనం కంటిన్యూ అవ్వలేము, ఆర్థికంగా నష్టపోతాము, సో ఎందుకని సైడ్ అయిపోతే బెటర్ అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారేమో అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇలా మాట్లాడుకోవాల్సి వస్తే ఇది మొదలు మాత్రమే, ఇక ముందు ముందు ఎంతమంది ఉంటారో ఏమో కానీ, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. సో ఇటువంటి తరుణంలో నమ్ముకొని ఏ విధంగా ఉంటారు? అదేవిధంగా ఇక్కడ కేసులు, అరాచకాలు, దాడులు, వాటికి సంబంధించిన కేసులు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి చూద్దాం వాటి పరిస్థితి ప్రభావం వల్ల వైసీపీలోని ఎంతమంది నాయకులు ఇక పార్టీని వీడిపోతారా, లేదా రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేదా తెలియాలి అండి. మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది, ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు, రేపే ప్రమాణ స్వీకారం. సో ఈ నేపథ్యంలో ఇంకా 5 సమయం ఉంది కాబట్టి ఈ 5 సమయంలో చాలా చాలా స్టోరీస్, చాలా చాలా వీడియోస్ మనం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్ దెబ్బకి ఒక వికెట్ డౌన్, మరి ఇంకా ఎంతమంది ఉన్నారో అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.